ఆరోపించారు. అయితే తెలంగాణలో పార్లమెంట్ ఫలితాలు సంతృప్తినిచ్చాయని సీఎం వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఓట్ల శాతం కంటే ఎక్కువగా లోక్సభ ఎన్నికల్లోనే వచ్చాయని ఆయన స్పష్టం చేశారు. ఇక పార్లమెంట్ ఎన్నికలు కాంగ్రెస్ 100 రోజుల పాలనకు రెఫరెండం అని చెప్పినట్లు గుర్తు చేశారు. 100 రోజుల పాలన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ కి 41% ఓట్లు వచ్చాయన్న సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో 100 రోజుల్లో గ్యారంటీలను అమలు చేశామని తెలియజేశారు. అలాగే రాష్ట్రంలో 8 మంది ఎంపీలను గెలిపించి తమను ప్రజలు ఆశీర్వదించారని తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ నేతలు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు రేవంత్ రెడ్డి. నిన్న దేశవ్యాప్తంగా జరిగిన 18వ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా జాతీయ స్థాయిలో అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు వచ్చిన ఫలితాలు వాటి మీద ప్రజలు ఇచ్చిన తీర్పుకు సంబంధించి మీడియా మిత్రులతో చర్చించి కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని ఆలోచన చేస్తున్నా. ఈరోజు అందుబాటులో ఉన్న మా మంత్రివర్గ సహచరులు, శాసనసభ్యులు, నూతనంగా ఎన్నికైన పార్లమెంటు సభ్యులతో వచ్చిన ఫలితాలలో కాంగ్రెస్ పార్టీకి సంతోషకరమైన ఫలితాలు వచ్చినాయి. వాళ్ళందరితో కలిసి ఈ సంతోషాన్ని పంచుకోవడం జరిగింది. దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికల విషయంలో నాడు రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 150 రోజులు 4,000 కిలోమీటర్లు సుదీర్ఘమైన పాదయాత్ర, ఆ తర్వాత మణిపూర్ నుంచి ముంబై వరకు వారి పర్యటనలు, దేశవ్యాప్తంగా ప్రజాస్వామిక వాదులందరినీ ఏకం చేసి ముఖ్యంగా దళితులు, గిరిజనులు, మైనారిటీలు, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగ యువకులు, ప్రజాస్వామిక వాదులందరినీ కూడా సమన్వయం చేసి